పెరుకోళ్ల గురించి విలువైన సమాచారాన్ని రాపట్టేందుకు టోన్ అగ్రి ప్రముఖ బ్రీడర్లను వెతుకుపట్టుకునే పని పెట్టుకుంది. ఈ క్రమంలో మన తెలుగు వ్యక్తి సునీల్ రుద్రరాజును కలిసింది. సునీల్ గారు ప్రముఖ ఆసిల్ బ్రీడర్ తాట్రాజు గారి మనవడు. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని జాతికోళ్ల పెంపకందారులందరికీ ఈయన సుపరిచితులు. సునీల్ గారు కూడా తాత తాట్రాజు బాటలోనే మన ఆసిల్ జాతి కోళ్ల పెంపకంపై సుదీర్ఘ అనుభవం ఉంది. ఈయన ఏకంగా పెరు, ఆస్ట్రేలియా దేశాలు తిరిగి రెండేళ్ల పాటు పెరువీయన్లపై అధ్యయనం చేశారు. పదుల సంఖ్యలో ఫేమస్ పెరు బ్రీడర్లను కలిశారు. మన అసిల్ పుంజుల్లో రకాలు పేర్లున్నట్టే వాటిని పెరులో ఏ ఏ పేర్లతో పిలుస్తారో కూడా వివరించారు. సునీల్ రుద్రరాజు గారు టోన్ అగ్రితో పంచుకున్న విలువైన పెరు కోళ్ల సమాచారం ఇప్పుడు మీకోసం. పెరువియం పుంజులపై అధ్యయనం చేసేందుకు పెరు వెళ్ళిన తొలి తెలుగు వ్యక్తి మీరేనా? అవునండి, ఇలా వచ్చిన వాళ్ళు మొట్టమొదటి వ్యక్తి అని వాళ్ళు అన్నది అప్పుడు నాకు తెలుసు. అవును. మీరు పెరు ఎప్పుడు వెళ్లారు, ఎంతమంది పెరు బ్రీడర్లను కలిశారు, వాళ్ళ వివరాలను కొంచెం ఇవ్వగలరా? అలాగండి, అంటే ప్రీవియస్ రెండు ఎపిసోడ్స్ మీరు ఈ ప్రయత్నంలో చేసింది నేను చూశాను. చాలా మంచి ఎఫర్ట్ ఇది, ఎందుకంటే నాకు తెలిసి ఈ పెరు బ్రీడ్ తెచ్చేయాలి అన్న ఉద్దేశంలో చాలా మంది కుదిరిన డైరెక్షన్స్ అన్నట్లోకి వెళ్ళి వాళ్ళకి అందుబాటులో ఏదొస్తే అది తీసుకొచ్చేసి అదే మంచిదని ప్రలోభపడి పోనీ చేశారు. చేసిన తర్వాత తీరా మనీ ఎఫర్ట్ టైం పెట్టాక తెలిసింది ఏంటంటే బహుశా మనం తెచ్చినవి అంత గొప్పవి కాదేమో అని చాలా మంది అనుమానం వ్యక్తం చేసి నా దగ్గరికి వచ్చిన కొంతమంది ఉన్నారు. ఇది నాకు నేనేదో ఊహించుకుని చెప్పింది కాదు. సో ఐ థింక్ మీరు చాలా ఈ ప్రోగ్రామ్ ద్వారా చాలా మంచి పని చేస్తున్నారు. మీరు అడిగిన ప్రశ్నకి నేను ఎలాపోయే ముందర నేను కొద్దిగా డిస్క్లైమర్ టైప్ లో ఒకటి చెప్పాలనుకున్నాను. నేను కొద్దిగా నాకు నేను సొంతంగా ఉన్న అనాలిసిస్ చేసుకుని అక్కడ ఎవరు మంచి వాళ్ళు అనేది నేను కలవటం జరిగింది. ఇందులో నాకన్నా ఎక్స్పర్ట్స్ చాలా మంది ఉన్నారు. నేను చెప్పిందే మీరేదో డోంట్ హోల్డ్ మీ అన్న అంటూ ఎనీథింగ్ అన్నట్టుగా నేను ముందు చెప్తా అనుకున్నాను. ఎందుకంటే చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. నా అనుభవంలో నాకు నేను చూసిన దాంట్లోనే అంతవరకు చెప్పగలుగుతాను. సో అదొకటి. ఇంకొకటి, పెరు అని తెచ్చుకుని తీసుకొచ్చి మన ఇండియా వాటిలతో కలిపి ప్రయత్నంలో బహుశా నేను అనుకోవటం చాలా మంది చాలా తప్పులు చేసుకుండి ఉండొచ్చు అని నేను అనుకున్నాను. ఎందుకంటే ఎక్కువ మంది దిగుమతి చేసుకోవడం జరిగింది ఫిలిప్పైన్స్ నుంచి ఎక్కడి నుంచో తెచ్చుకున్నారు నాకు తెలిసి. వాళ్ళందరూ తీసుకొచ్చి మనం ఉన్న మంచి లైన్స్ తో కలిపేసి అది కొద్దిగా అవుట్పుట్ వికృతంగా వచ్చి అలా బాధపడిన ఉన్నారు. బట్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అసీల్ బ్రీడ్ ఈస్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. దట్ ఈస్ ది ఆరిజిన్ ఫర్ ఎనీథింగ్. ఎనీ ఫైటింగ్ బర్డ్ కి ఆరిజిన్ ఇండియానే. నార్త్ ఇండియన్ జంగిల్ ఫౌల్ ఆర్ సౌత్ ఇండియన్ జంగిల్ ఫౌల్ కానీ నుంచి వచ్చిందే పందెం కోడి దాని యొక్క కాన్సెప్ట్ నాకు తెలుసుంది. ఓకే, సో ఈ ప్రయత్నంలో మనకున్న మంచి జాతులను తీసుకెళ్లి వేరే ఆటలతో కలిపేసి అవి మనకున్నది పోగొట్టుకుని ఆ ప్రయత్నం మంచిది కాదని నా అభిప్రాయం. ఎందుకంటే మనకున్నవి మంచి కోళ్ళు మీ దగ్గర ఉన్నవి మీ దగ్గర సరిగ్గా ఉంచుకుని వాటి దగ్గర మీ యాంపుల్ అమౌంట్ ఆఫ్ లైన్ మీ దగ్గర ఉన్న తర్వాత మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తే మంచిది. ఎందుకంటే రవి మీరు అన్నట్టు తాతరాజు గారి దగ్గర ఉన్న కోళ్ళు ఇప్పుడు కావాలంటే లేవు. అలాగే చాలా మంది పెద్ద పెద్ద బ్రీడర్స్ దగ్గర ఉన్న కోళ్ళు ఇవాళ లేవు. మన జనరేషన్ లోనే చూసాం ఇలా ఈ పెరుగు నుంచి తీసుకొచ్చి అది మంచిదో కాదో ఎవరిలైనో దాని హిస్టరీ తెలియకుండా కలిపేసి మన లైన్ పాడు చేసుకోవటం అంత బుద్ధి తక్కువ పని ఉంటుంది ఉండదని నా అభిప్రాయం. ఐ డోంట్ మీన్ టు ఎవరిని ఉద్దేశించి కాదు, ఇన్ జనరల్ గా నేను చెప్పేది అదొకటి. సో మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు వెళ్తానికి, నేను పెరుగు వెళ్ళబోయే ముందర 2 ఇయర్స్ పైనే నేను రీసెర్చ్ చేశానండి. చేసి ఎవరి దగ్గర మంచి ఉన్నాయి ఏంటి అని తెలుసుకుని వాళ్ళతోటి నేను కాంట్రాక్ట్లకు వచ్చి ఫ్రెండ్షిప్ ఇవాళ కూడా నేను ఐఎమ్ ఫ్రెండ్స్ విత్ మెనీ ఆఫ్ దోస్ బ్రీడర్స్. దే ఆర్ వెరీ గుడ్ పీపుల్. వాళ్ళ హాస్పిటాలిటీ చాలా బాగుంటుంది. సో నేను కలిసిన వాళ్ళు టాప్ ఆఫ్ ది లైన్ బ్రీడర్స్ని కలిసాను. అలాగే అంటే ఒకళ్ళు టాప్ కాదు అని చెప్పడానికి నేను సరిపోను. నాకు అనిపించింది ఏంటంటే నేను కలిసిన వాళ్ళు ఫస్ట్ అంటే ఐ ట్రై టు మెయింటైన్ అన్ ఆర్డర్ ఆల్ఫాబెటికల్. ఒక మిస్ అయినా అది అంతేకాని ఫస్ట్ చెప్పిన వాళ్ళు హేమహేమి, లాస్ట్ చెప్పిన వాళ్ళు కాదు అని అలా కాదు. సో నేను ఫస్ట్ మీ క్వశ్చన్ అడ్రస్ ఏంటంటే
ప్యూర్ ఎవరి దగ్గర ఉన్నది, ప్యూర్ ఎవరి దగ్గర ఉన్నదంటే నేను ఫస్ట్ కలిసిన మొదటి వ్యక్తి హోజే ఆంటోనియో ఒటోరో. హీఈస్ వెరీ వెరీ నైస్ అండ్ హంబుల్ పర్సన్. హోజే ఆంటోనియో ఒటోరో చాలా మంచి వ్యక్తి. ఆయన చాలా జంతు ప్రేమికుడు. ఆయన ఇంట్లో నేను ఆయన ఫామ్కి 2 సార్లు వెళ్ళటం జరిగింది. చాలా మంచి హాస్పిటాలిటీ. ఆయన దగ్గర ఉన్న జంతువులు జూ, నేను వెళ్ళేప్పటికి జూ కడుతున్నారు. నేను వెళ్ళింది 2019లో వెళ్ళాను. అప్పటికి ఒక జూ కడుతున్నారు అని ఆల్రెడీ ఆయన దగ్గర ఆండీ పెరువియన్ ఆర్ ఆండియన్ వల్చర్స్, ఆ బోర్డ్ ఒకటే 20-30 కేజీలు ఉండి అంత వెయిట్ ఉంటుంది. అలాంటివి చాలా ఉన్నాయి. హీఈస్ ఏ అవిడ్ ఫాల్కన్ ఎంతూజియస్ట్. 400 పేర్లు ఫాల్కన్స్ అన్ని ఉన్నాయి ఆయన దగ్గర. సో ఎమరైతే యువరాజు వీళ్ళందరూ హంటింగ్ పెడితే వీళ్ళకి, వీళ్ళ ఎంతూజియస్ట్ అందరికి సౌదీ యువరాజు ఫ్లైట్ ఇచ్చి పంపిస్తాడు వీళ్ళందరినీ కాంపిటీషన్స్. అలా వెళ్ళే వ్యక్తి హోజే ఆంటోనియో. 40-50 గుర్రాలు ఈజీగా ఉంటాయి దగ్గర. కొండ చెలవులు, పెంగ్విన్స్, తాబేళ్లు, రకరకాల పక్షులు, కోయి ఫిష్లు, బ్యాంటమ్ కోళ్ళు ఇవన్నీ పక్కన పెడితే ఆయన దగ్గర ఉన్న హేమాహేమి కోళ్ళు అయినంటే ఉంది ఆయన దగ్గర. దానికి ఓటేరో లైన్ అంటారు అంతేగాని. నాకు ఆయన ఉజా ఆంటోనా ఓటారో దగ్గర ముఖ్యంగా ఆసిల్ కాకులు ఉండేవటగా నిజమేనా? ఆయనవి ఎక్కువ కాకులు, లేదంటే మన బాగా డార్క్ కాకి మీద లైట్ చిన్న స్ట్రెయిన్ ఆఫ్ డాగ్ వస్తుంది ఆయన దగ్గర. ఈ రెండే ఉంటాయి ఆయన దగ్గర. ఆ లైన్ ఆయన దగ్గర, ఆయన వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి ఇన్హెరిట్ చేసుకున్నారు ఒటేరో, హోజే ఆంటోనియో ఒటేరో. సో ఈ లైన్ వచ్చి 40 ఇయర్స్ నుంచి ఈయన దగ్గర ఉంది. ఆయన ఓన్లీ ఇన్ బ్రీడింగ్ చేస్తారు. సో నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర ఉన్న అప్పుడే పందెం కొట్టిన కోళ్ళు కానించి టాప్ ఆఫ్ ది లైన్ వరకు చూపించారు నాకు. ఒక్కొక్క పుంజు వాళ్ళ మనిషి పట్టుకెళ్ళి తీసుకొస్తా ఉంటే ఇదే పుంజు మళ్ళీ తీసుకొస్తాడేంటి అనిపించి అంత సిమిలర్గా ఉంటాయి. అంటే ఒకటి నుంచి 10 వరకు 10 పుంజులు చూపిస్తే 10 సేమ్ క్లోన్ ఒకేలా ఉంటాయి బికాస్ ఆఫ్ ఇన్బ్రీడింగ్. ఆ ఇన్బ్రీడింగ్ లో హీ నెవర్ లాస్ట్ ఎనీ ప్యూరిటీ అన్నమాట. సో అందుచేత ప్యూరిటీ వైజ్ దట్ ఈస్ ద బెస్ట్ ఐ హావ్ సీన్. ఆయన నేను కలవటం జరిగింది కాబట్టి. అలాగే ఒటేరో కాకుండా నేను తర్వాత కొద్దిగా మంచి లైన్ ఉన్న కలిసిన ఆల్ఫ్రెడో ప్రైస్. ఈయన ఆల్ఫ్రెడో ప్రైస్ గా ఈయన దగ్గర కూడా మంచి ప్యూర్ ఇన్ ఇట్స్ ప్యూర్ ఒరిజినల్ ఫామ్ లో ఉన్న లైన్ ఈయన దగ్గర ఉంది. ఓటారో లైన్ పందెం కోడి ఏ సైజ్ లో ఉంటుంది? వాళ్ళ కోళ్ళు మరీ మీకు వేరే అంటారు రిగబట్టో ఆల్ఫ్రెడో దగ్గర ఉన్నంత హెవీ బర్డ్స్ అందో 5-5.5 లేదంటే 10 పౌండ్స్ అండ్ రీజనబుల్ 8.5-9.5 అలా ఉంటాయి. ఓటారో లైన్ జోన్ పవర్ ఎంత ఉంటుంది? మజుల్ స్ట్రెంగ్త్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. నాకు ఇట్స్ ఎ గుడ్ పాయింట్ దట్ రిమైండ్స్ మీ ఆఫ్ అనదర్. వీటి యొక్క కాళ్ళు మీకు డార్క్ బ్లూయిష్ అంటే ఆల్మోస్ట్ బ్లాకిష్ టైప్ లో ఉంటాయి కానీ, బట్ దగ్గర పెట్టి చూస్తే డార్క్ బ్లూయిష్ లో ఉంటుంది. బీక్ ప్యూర్ బ్లాక్, ముక్కు వచ్చి బ్లాక్ ఉంటుంది. ఆయన మామూలుగా మీరు పెరుగు కోళ్ళు చూస్తే కొద్దిగా ఇలా స్లాంటింగ్ వచ్చి ఏదో ఒక తన్ను ఇలా ఒక ఎత్తు కింద వస్తుంది కదా, బట్ ఒటేరో అలా ఉండదు, ఇలా స్లాంటింగ్ అంతే. పెరుగు అంటే ఆయన జాతి అని చెప్పడానికి రంగు కాళ్ళు ముక్కు కాకుండా ఇలా స్లాంటింగ్ పొజిషన్ లో ఉంటుంది అంతే. పెరుగుకు వచ్చినట్టు, కొద్దిగా చారాలకు వచ్చినట్టు అలా ఎదర సీ షేప్ అది ఆకృతి అది రాదు ఈయన లైన్. అలాగే ఈయన చెప్పింది ఏంటంటే, ఇవి నాకు ఆయన సొంతంగా ఎక్స్ప్లెయిన్ చేసింది, అవి రెక్కల్లో కొట్టి ఈయన కాలు కొట్టేసి అలా మళ్ళీ తీసేయటం కత్తిని, ఇలా మామూలుగా ఈ డ్రిల్స్ అనమాట. దాని యొక్క స్పెషల్ జాడింపు ఉంటుంది, కత్తి వేసాక జాడింపు ఉంటుంది. అది నాకు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆయన యొక్క ఆయన బ్రీడ్ యొక్క స్పెషాలిటీ. బట్ ఆఫ్ ది వెరీ రేర్ పీపుల్ హూ స్టిల్ క్యారీ ఎ వెరీ ఓల్డ్ బ్లడ్ లైన్, చాలా తక్కువ అరుదుగా ఉండే ప్యూర్ లో ఈయన నేను కలిసాను, నేను చూశాను కాబట్టి ఇవాళ కూడా ప్లేస్ మనది నాకు నచ్చినట్లు. తర్వాత ఈయన ఆల్ఫ్రెడో ప్రైస్ అని ఉన్నారు. మన హిందీ తెలుగు సినిమాలో చేసిన శరత్ సక్సేనా టైప్ లో ఉంటారు ఆయన. ఆయన కలిశాను. ఆయన కొడుకు పేరు కూడా ఆల్ఫ్రెడో ప్రైస్ జూనియర్. చాలా మంచి, చాలా హెవీ బర్డ్స్ ఉన్నాయి. ఆయన బ్రీడింగ్ కోసం వచ్చిన పేర్లకే
పేర్లు పెడతారు, లేదంటే నెంబర్ లైక్ రానిన్ ఆర్ పేర్లు మర్చిపోయినప్పుడు నేను చూసినవి. ఈ ఆల్ఫ్రెడో ప్రైస్ గారి లైన్ అంటే ఒరిజినల్ కాకుండా వేరే ఉన్న లైన్స్ ఏంటంటే, మన రిగబర్టో వాంగ్ వాళ్ళ ఫాదర్ ఉన్నారు, వాంగ్ బ్రదర్స్ అని, వాళ్ళు మన ఆల్ఫ్రెడో ప్రైస్, ఇంకొక ఆయన ఉన్నారు ఇంకొక మంచి బ్రీడరు నికాసియో ఫ్యాంగ్ అని ఒక ఆయన, వీళ్ళు ముగ్గురు యూనో వాళ్ళ దగ్గర ఉన్న లైన్స్ పరస్పరం ఎక్స్చేంజ్ చేసుకొని అలా వచ్చినవి మిగతా బర్డ్స్ అనమాట, అంటే ఒరిజినల్ కాకుండా యూనో ది షేడ్ బ్లడ్ లైన్ అలా అలా వచ్చింది మిగతా లైన్స్. అందులో ప్రప్రథమంగా ఏంటంటే హెన్నే అనే ఒక కలర్ ఉంటుంది, మన హెవీ బిల్ట్ కొద్దిగా సట్టా వాటం వాళ్ళకి ఎందుకు ఉండి మన రెయ్య తోకుండి షేప్ లో దాని యొక్క తోకు మన రెయ్యకి తోక ఎలా ఉంటుందో ఇలా వి షేప్ లో కొద్దిగా ఇలా వచ్చినట్టు ఉంటుంది అనమాట. హెవీ బిల్ట్ హెవీ సో అవి హెవీ బిల్ట్ కొద్దిగా ఇలా స్లాంటింగ్ పొజిషన్ లో ఉంటుంది వెనకాల సట్ట కిందకి నొక్కినట్టు ఏదో మన అమెరికన్ లైన్ టైప్ లో, బట్ వెరీ హెవీ బిల్ట్ 10 pounds 11 pounds ఉంటాయి. సో అది హెన్నే కలరు. ఇదే హెన్నే కలరు మళ్ళీ మీకు రిగబర్టో వాంగ్ దగ్గర కూడా ఉంటుంది. ఈయన హీ హాజ్ గాట్ వెరీ క్లాస్, ఈయన మంచి మంచి ఛాంపియన్షిప్స్ కూడా గెలిచాడు ఆల్ఫ్రెడో ప్రైస్. హీ హాజ్ మల్టిపుల్ లైన్స్ బట్ హీ హాజ్ ప్యూర్ పెరుగుని ఆల్సో. అలా ప్యూర్ ఈయన నేను కలిశాను. ఇలాగే ప్యూర్ పెరుగుని ఒక ఆయన వచ్చి రోబర్తో పూగా, ఆయన నేను కలవలేదు బట్ కాలేజీలో పందెలు జరుగుతున్నప్పుడు నేను ఆయన చూశాను, బట్ ఐ డిడ్ అనాలిసిస్ ఆఫ్ వాట్ హీ హాస్. ఆయన దగ్గర కూడా ప్యూర్ పెరువెన్ ఉన్నాయి, జిఎన్పిఆర్ క్రియో ఏదైనా మీనింగ్ ఒకటే కాబట్టి, నిన్న మీరు కార్లోస్ కూడా చెప్పినట్టు మర్సానో కూడా ఆయన కూడా చెప్పినట్టు, సో రెండు ఒకటి ఆయన ప్యూర్ ఉంటాయి. కొన్ని ఆయన అమెరికన్ స్వెటర్ ఆర్ రౌండ్ హెడ్ తోటి మిక్స్ చేస్తారు, లెస్ దాన్ 1/8 కూడా అలా మిక్స్ చేస్తే ఆయన దగ్గర ఉంటాయి. దే ఆర్ ఆల్సో వెరీ గుడ్ రబ్బర్ తోపుగా, బట్ నేను ఆయన కలవలేదు బట్ ఆయన చూశాను. హోజా అంటోనియో కలుకే లేస్తే ఆయన దగ్గర కూడా మంచి ఉన్నాయి కానీ నేను ఆయన కలవలేదండి, బట్ ఐ హర్డ్ హీ హాస్ సమ్ గుడ్ ప్యూర్ లైన్స్. అలాగే ఇంకొక ఆయన నేను కలవలేదు కుదరలేదు అన్న ఆయన పేరు మరియానో కబ్రేరా గనోజా. ఐ గాట్ లాట్ ఆఫ్ నేమ్స్ ఇన్ మై మైండ్. మరియానో కబ్రేరా గనోజా ఈయన కూడా ఈయన ఆవిడ్ గుర్రాలు హార్స్ రైడర్, ఆవిడ్ హార్స్ రైడర్ అండ్ గుర్రాలు పాపం ఇప్పుడు పెద్ద అయ్యి సీరియస్ గా డిసీజ్ అయ్యి, ఐ మీన్ వచ్చి అప్పుడు నేను ఇక్కడ పెరుగు వెళ్ళినప్పుడు ఆయన అమెరికా వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవడం జరిగి అంతచేత ఆయన కలవటం కుదరలేదు. ఆయన దగ్గర కూడా చాలా చాలా మంచి లైన్స్ ఉన్నాయి, అలాగే కొద్దిగా ప్యూర్ కూడా పర్వాలేదు మంచి ఉన్నాయి ఆయన దగ్గర. ఇంకెవరున్నారు? ఆల్ఫ్రెడో ప్రైస్, హోజే, కలు కేలియస్. బ్రీడర్ హుడ్ వాకర్ సంగతి ఏమిటి? హుడ్వాకర్ ఆయన నేను హోజే ఒటెరో వారి ఇంట్లో ఆయన ఇంట్లో కలిశాను. నేను ఇంటూ ఆయన దగ్గర మంచి లైన్ ఉంది కానీ నేను ఆయన ఫామ్ కి వెళ్ళి నేను చూడలేదు. యాక్చువల్ గా కలుద్దాం అనుకున్నాము ఆ రోజు, మేము కలుద్దాం అనుకున్న రోజు ఆయనకి ఏదో పని పడి కుదరలేదు ఆయన కలవటం. బట్ ఆయన్ని అంటే బ్యాప్టైజ్ చేసిన వాళ్ళని గాడ్ ఫాదర్ ఉంటారు కదా వాళ్ళ దాంట్లో, ఆయన బ్యాప్టైజ్ చేసిన గాడ్ ఫాదర్ వచ్చి బెలిసారియో డెలకాస్ డియోఫోర్నియో. ఆయన హీఈస్ ద బ్యాప్టైజ్ గాడ్ ఫాదర్ ఆఫ్ మన ఈయన హుడ్వాకర్ గారిని. సో ఆయన లైన్ నుంచి కొద్దిగా ఈయనకి వచ్చింది. అలాగా బెలిసారియో నుంచి వెళ్ళిన లైన్ చాలా మంది దగ్గర ఉంది, బట్ ఆయన బెలిసారియో దగ్గరికి వెళ్ళినప్పుడు మనం వీటి గురించి మాట్లాడుకుందాం. సో ఆయన హుడ్వాకర్ ఆల్సో హ్యాస్ వెరీ గుడ్ లైన్స్ అండ్ హుడ్వాకర్ అండ్ ఒటెరో ఆర్ వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్, చాలా మంచి ఆప్తమిత్రులు వాళ్ళిద్దరు, చాలా మంచి ఫ్రెండ్స్. సో నేను హోజే ఒటెరో వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫామ్ లో వచ్చినప్పుడు ఆయన కలవటం జరిగింది. ఫిలిపి రోబెల్స్ ఏంటి? రోబెల్స్ నేను విన్నాను కానీ నేను ఆయన కలవలేదు, ఆయన గురించి నాకు పెద్ద ఎక్కువ తెలియదు, అని కలవలేదు. నేను ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ని, ఒక చాలా మంచి బ్రీడర్ ని కలిశాను. ఆయన పేరు ఆంద్రెస్ లాంచో అని, ఆయన నాస్కాలో ఉంటారు. నాస్కాలో కొద్దిగా అంటే వయసు పైబడి నేను సుమారు 70-75 పైనే ఉంటాయని. చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఈయన. హీ స్టిక్ టు వాట్ హీ బిలీవ్డ్ ఇన్, అంటే ఆయన నమ్మిన దానికి స్టిక్ అయ్యి దట్ ఈస్ ద గ్రేట్నెస్, ఆయన గొప్పతనం అదనమాట. మనం ఇప్పుడు చాలా మంది మనకి ఇండియాలో ఇప్పుడు వచ్చిన బోలో ఉంది కదా తోకలేనివి, ఆ దాని యొక్క ఆ లైన్ కి స్టార్ట్ అయింది ఈయన దగ్గరే అనమాట. ఆంధ్రోస్ లాంచ్ అనేది ఆయన దగ్గర స్టార్ట్ అయింది. ఈయన దగ్గర నాకు వేరే నచ్చిన గుణం ఏంటంటే, అంటే మనలో చాలా మంది దగ్గర లోపించే గుణం ఏంటంటే, ఈయన ఎప్పుడో 45 ఏళ్ల క్రితం ఒక అసీల్ కొన్నాడండి ఈయన, ఒక ఏషియన్ దగ్గర ఎక్కడ 45 ఇయర్స్ బ్యాక్ కొన్నాడు. టు దిస్ డే హీ స్టిల్ హ్యాస్ దట్ లైన్. అదే అసీల్ చూస్తే చాలా అసలు మన దగ్గర ఇప్పుడు చూద్దామని లేదు అది
ఆ జాతి కోడి మన ఇండియాలో చూద్దాం అంటలేదు. అని చేత మనం దేంతో పడితే క్రాస్ చేస్తే జరిగే యొక్క కాన్సిక్వెన్స్ మనకి ఇక్కడ కనపడుతుంది. సో అది చాలా మంచి డాగ్ కోడ్ని అసీలు నేను చూసాను ఆయన దగ్గర. అది కాకుండా ఆయన గొప్పతనం ఏంటంటే అదే 40 ఏళ్ల నాటి ఆయన ఇంగ్లాండ్ ఎక్కడో నార్దర్న్ ఐర్లాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఓల్డ్ ఇంగ్లీష్ గేమ్ ఫాల్ కూడా ఆ లైన్ ఇవాళ ఆయన దగ్గర. అసీల్ ఓల్డ్ ఇంగ్లీష్ సంక్రమే పెరువియన్ అంటారు, నిజమేనా? అవును, అసీలు ఓఏజీ అండ్ అమెరికా మిక్స్ వచ్చిందే ఇది. అలాగే ఆయన దగ్గర చాలా మంచి, నన్ను నువ్వు పక్కకు రాని తీసుకెళ్లి మూలలో దాసి ఉన్న ఒక స్పానిష్ ని గేమ్ ఫాల్ చూపించాడు. అది కొద్దిగా సందడితే మనకి చెగట్లో మనకే కనిపించారు కోడి మామూలు పక్కన ఉన్న అంత డార్క్ గా ఉంది. ఆయన చాలా ప్రైజ్ పొజిషన్ కింద దాన్ని దాచుకున్నారు. అది కాకుండా ఆయన దగ్గర మంచి సేతువ పుంజులు ఉన్నాయి, అలాగే బౌలో ఉన్నాయి, కల్పర రంగు. ఐ వాంట్ బ్రింగ్ లాంచ్ అని ఎందుకు చెప్పారంటే ఆయన దగ్గర ఉన్న ఆయన ఎంత ఇంట్రెస్ట్ తో దాచుకున్నాడు ఆ లైన్ అనే దాని గురించి ఆయన దగ్గర వచ్చాను. బెలిసారియో ఢిల్లీ కాసా మిరో ఫోర్మియో సంగతి ఏమిటి? ఇందాక చెప్పుకున్న బెలిసారియో అన్నాను కదండి, ఆయన బెలిసారియో డెల కాసా డియో ఫోర్మియో. ఆయన కొద్దిగా ఏజ్డ్ ఆయనకి, అలాగే హీస్ అవిడ్ హార్స్ రైడర్. దానికి ఇందులో చెప్పి చాలా మందికి ఏంటంటే గోల్డే కాకుండా గుర్రాలు అనేది కూడా చాలా ఇంట్రెస్ట్ గా పెంచుకుంటారు వాళ్ళు, అలాగే వాళ్ళు బ్రీడింగ్ కూడా చేస్తారు. సో ఈయన దగ్గర బ్రీడ్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది అంటే బెలిసారి గారి దగ్గర ఫెర్నాండో గ్రానియా అని ఒక ఆయన ఉండేవారు. ఆయన ఇప్పుడు హీఈస్ నో లాంగర్, ఆయన పోయారు. ఆయన దగ్గర నుంచి వచ్చింది ఈయనకి బెలిసారి గారు. అలా బెలిసారి గారి దగ్గర నుంచి వచ్చిందే అండ్ మన ఫ్రాన్సిస్ లస్కానో ఒటేరో ఈయన దగ్గరకు వచ్చింది అనమాట. ఆయన దగ్గర ఉండేది ఏంటంటే వైట్ కలర్ బ్లాంకో, స్పానిష్ లో బ్లాంకో అంటే వైట్ సేతువ, మన గోల్డెన్ యెల్లోయిష్ కలర్ లో ఉండి పచ్చకాకి టైప్ లో ఉంటుంది, అది డొరాడో అంటారు వాళ్ళు మనకి వాళ్ళ కలర్ లో దాన్ని. అది ఆయన స్పెషాలిటీ బెలిసారి. అది కాకుండా వేరే లైన్స్ ఉన్నాయి బట్ హీఈస్ నోన్ ఫర్ దట్. ఆయన దగ్గర నుంచే ఫ్రాన్సిస్ ఒటో లస్కానో. ఫ్రాన్సిస్ నాకు చాలా చాలా మంచి ఫ్రెండ్. ఆయన ఫామ్ కూడా నేను వెళ్ళటం జరిగింది, ఫ్రాన్సిస్ ని కలిశాను, లాట్ ఆఫ్ యూనో గుడ్ కనెక్షన్. ఈయన కోడ్ ఏంటంటే కొద్దిగా చెస్ట్ దగ్గర బ్రాడ్ గా ఉంటుంది, రెగబట్టది అయితే పైన పైన పన్న పెద్దగా ఉంటుంది. బట్ లెస్కానోది ఏంటంటే చెస్ట్ వైడ్ గా ఉంది, ఎస్పెషలీ మీ దగ్గర ఉన్నట్టు సేతు అది కొద్దిగా ఉంది, మీడియం హైట్ ఉంటుంది. బట్ వెయిట్ వైజ్ ఎక్కడ కాంప్రమైజ్, చాలా హెవీ బర్డ్. అండ్ నాకు లెస్కానో చెప్పిన దాన్ని బట్టి ఎస్పెషలీ ఆ గోల్డెన్ ఎల్లో అయితే ఆయన దగ్గర ఓ లైన్ ఉంది, నేను చూశాను. నేను వచ్చేసిన దగ్గర పందెం కడితే ఒక వండర్ఫుల్ ఫైట్ నాకు పంపించారు. మామూలుగా రెండు చచ్చిపోయినాయి కానీ బరిలో సరిపడేసింది. సో అంత మంచి లైన్ ఈయన దగ్గర ఉంది లెస్కానో. బట్ లెస్కానో ఏం చేస్తున్నారంటే ఆ లైన్ రివైవ్ చేయడానికి అప్పుడప్పుడు కొద్దిగా అమెరికన్ రౌండ్ హెడ్ కానీ లేదంటే స్వెటర్ లైన్ కానీ కలుపుతున్నారు. అలాగే ఈ మధ్య నాకు చెప్పడం ఏంటంటే ఇంకొక మంచి బ్రీడర్ ఐ విల్ టాక్ అబౌట్ ఇటు కార్లోస్ ఫెర్నాండెస్. కార్లోస్ ఫెర్నాండెస్ స్టోల్ ఆయన దగ్గర నుంచి కూడా తీసుకుని కొద్దిగా లైన్ కలుపుతా ఉన్నాడు ఈయన ఎవరు, ఫ్రాన్సిస్ లెస్కానో. ఫ్రాన్సిస్ లెస్కానో వైట్స్ చాలా బాగుంటాయి, అలాగే డొరాంగోస్ కూడా చాలా చాలా ఎక్సలెంట్ బర్డ్స్ అవి, నాకు బాగా నచ్చినాయి. అలాగే ఇంకెవరిని కలిశారు? తర్వాత నేను కలిసింది ఇంకొక బ్రీడర్ ని అంటే చించాలో ఎర్నెస్టో గ్రిమాల్డీ అని ఒక ఆయన ఉన్నారు. ఈ ఎర్నెస్టో గ్రిమాల్డీ అండ్ కార్లోస్ ఫెర్నాండెస్ వాళ్ళ బావమందులు. గ్రిమాల్డీ గారికి హీ హాస్ హిస్ ఓన్ అంటే మన స్కాటిష్ పీపుల్ దిసే స్కాచ్ ఎలాగో అలా షాంపెయిన్ ఇస్ ఫ్రమ్ ఫ్రాన్స్ అన్నట్టు పిస్కో అనే ఒక డ్రింక్ వచ్చి ఫ్రమ్ పెరు అనమాట, ద్రాక్షల నుంచి చేస్తారు కొద్దిగా వాడుకట్ అలాంటి ఒక ఈయనకి ఒక బ్రెవరీ ఆర్ రిఫైనరీ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ బ్రెవరీ అండ్ హీ హాస్ దట్. అదర్ దాన్ దట్ హీఈస్ ఏ కోల్డ్ అంటే మహా ఇష్టం. నేను ఆయన ఫార్మ్కి కూడా వెళ్ళాను. హీ హాజ్ గాట్ గుడ్ అసీల్, హీ హాజ్ గాట్ గుడ్ మంచి షామో ఉంది ఆయన దగ్గర, అలాగే ఆయన దగ్గర మంచి బోలో కూడా ఉంది. ఆయన 2019 నేను వచ్చేసాక ఎప్పుడో జరిగిన ఒక ఛాంపియన్షిప్ లో ఆయన హీఈస్ ఫస్ట్ విన్నర్, హీఈస్ ఛాంపియన్ అనమాట. చాలా మంచి ఫైట్స్. బర్డ్స్ వచ్చి మరీ హెవీగా ఉండవు, లైక్ 3.5-4 kilos. ఎందుకంటే ఈయన పెరు వాళ్ళు నేను మీకు మా కార్లోస్ మర్సానో చెప్పినట్టు
సైజ్ యూనో వాళ్ళు ఆ క్లాత్ కట్ తీసుకొస్తారు, వాళ్ళ సైజ్ గురించి కానీ పెద్ద రంగు గురించి కానీ పెద్ద పట్టించుకోరు. ఇట్స్ ఆల్ ద కేర్ అబౌట్ ఇస్ యూనో హౌ ఇట్ ఫైట్స్ అంతే. సో అలా అది ఎర్నెస్టో గ్రిమాల్డి రమన్, ఆయన చాలా మంచి బ్రేడర్ నాయన కలిసిన వాటిలో. ఇంకెవరు, ఇంకొక ఆయన నేను కలవలేదు, మార్కో మార్టిలిని అనే నేను టూ మినిట్స్ పందెలు అయిపోతుండగా ఇంట్రొడ్యూస్ అయ్యారు నాకు, అంతేగాని నేను ఆయన కలవలేదు, ఆయన చూడలేదు. హీఈస్ వెరీ మచ్ ఇన్ టు యూనో స్కీట్ షూటింగ్ అండ్ టార్గెట్ ప్రాక్టీసింగ్. అలాగే ఈయనకి కోల్డ్ బాగా ఇంట్రెస్ట్, ఈయన దగ్గర కూడా చాలా చాలా మంచి లైన్స్ ఉంటాయి. ఈయనకి వీళ్ళ ఫాదర్ రొడోల్ఫో మార్టిలిని నుంచి ఆ లైన్ వచ్చింది అన్నమాట. ఈయన లైన్ కూడా ఇందాక నేను చెప్పిన ఫెర్నాండో గ్రానియా అంటే బెలిసారి ఎవరి దగ్గర వచ్చిందో ఇన్హెరిటెన్స్, ఈయన వీళ్ళ ఫాదర్ కూడా అక్కడి నుంచే కొద్దిగా లైన్ వచ్చింది, ఫెర్నాండో గ్రాని ఆయన అక్కడ లైన్ నుంచి. ఈయన ఆయన ఇందాక నేను చెప్పిన ముస్లిం ఆంద్రియాస్ లాంచో దగ్గర నుంచి ఒక ప్రకటన తీసుకొచ్చారు, దాని నుంచి చాలా ఎక్సలెంట్ లైన్ వచ్చిందని నేను అన్నాను ఈయన దగ్గర. అందులో ఒకటి ఈయన దగ్గర ఉన్న ఫేమస్ లైన్ పేరు, ఒక బర్డ్ పేరు వచ్చి న్యూక్లియర్ అనేదో ఉండేదంట. So very famous, Marco Martellini is also very manchi decent breeder. Indaka nen meeku cheppanu kada Mariano Cabrera Ganoza ani, ayana kuda paapam aarogyam sahakarinchaka koddiga down ayyaru gaani ayana daggara kuda manchi line undi, nenu kalavaledu. అక్కడ నేను వెళ్ళినప్పుడు ఆయన యుఎస్ వచ్చారు ట్రీట్మెంట్ కోసం. ఆయన కూడా ఆవిడ్ హార్స్ రైడర్ అండ్ హార్స్ ఎంతూజియాస్ట్. ఫ్రాన్సిస్ ఓటోలెస్కాన్ ఆయన, ఆయన గురించి చెప్పాను. నెక్స్ట్ గ్రిమాల్డి. నెక్స్ట్ చెప్పాలంటే ఇంకొక ఆయన నేను మంచి కలిసిన బ్రేడరు ఎన్నికే రెగలాడు ఎక్కికే. నేను ఆయన ఫామ్ కి రెండు సార్లు వెళ్ళాను, ఆయన కలిసాను. ఆయన ఇంటి దగ్గరకు కూడా వెళ్ళాను ఆయన కలవటానికి. హీఈస్ వెరీ డీసెంట్ వెరీ నైస్ గాయ్. అవుట్స్కట్స్ ఆఫ్ లీమాలో ఈయన ఫామ్ ఉంది. ఈయన స్పెషాలిటీ ఏంటంటే వీటి ఈయన కోళ్ళకి గోబలు ఉంటాయి, అంటే జిఎన్పిలో గోబలు చూడటం తక్కువ, బట్ ఈయన దగ్గర గోబలు ఉన్న పుంజ అంట ఉంటుంది. ఈ గోబుల్ని వాళ్ళు ఏమంటారంటే పప్పు హోస్ అంటారు మనకు ఉండే గోబలు. సో ఈయన కూడా ఇంకా గోల్డెన్ యాష్ కలర్ ఉండి, కాకపోతే మైలాలో విత్ యాష్ బ్లూ కలరు, అలాగే గోల్డెన్ ఎల్లోయిష్ అలాంటివి మైలాలు ఉంటాయి ఈయన దగ్గర. ఈయన దగ్గర ఈయన కొద్దిగా మిక్సింగ్ అవి చేసి ఆ కరెంట్ లైన్కి వచ్చారు వాట్ ఎవర్ హియర్. సో 90% ఆయన కోళ్ళ ఆఫ్ స్ప్రింగ్ పిల్లలు అన్నట్లకి కూడా గోబులు ఉంటారు. నాకు దగ్గర మంచి పెట్టలు కానీ పుంజులు కానీ గోబులు తోట ఉంటాయి. గోబులు ఉన్న పెట్టలు నేను చూడటం పెరుగులు ఈయన దగ్గరే, పుంజులు కూడా ఆయన దగ్గర ఉంటాయి. ఈయన లైన్ మెక్సికో వరకు తీసుకెళ్లారని నేను అన్నాను. అలాగే ఈయన మెక్సికోలో ఒక యానిమల్ రిలేటెడ్ ఆటలో కూడా ఈయన యొక్క ఆర్టికల్ వచ్చింది మెక్సికోలో. ఇన్ లైన్ మెక్సికో కూడా ఎక్స్పోర్ట్ అయిందని నేను విన్నాను. అలాగే ఈయన ఒకసారి కన్నేతలో కూడా, కన్నేతే అనే ఊరు నిన్న కార్లో చెప్తా ఉన్నారు కదా, అక్కడ కూడా ఈయన ఒక ఛాంపియన్షిప్ విన్ అయ్యాడు. డీసెంట్ 4-5 kg ఉన్న పుంజులు కూడా నేను ఈయన బోన్ లో చూశాను. చాలా మంచి కోళ్ళు. అది దట్ ఈస్ అబౌట్ ఎడ్వర్డ్ వాంగ్ పేరు మీద కెనీవిలో కొలీజియం ఉందా? ఆయన హీ హాజ్ అ వెరీ వెరీ గ్రేట్ లైన్. ఆయన పోయారు, ఆయన పేరు మీదే ఆ కొలీజియం పేరు పెట్టారు. నేను డానీ ఆయన నేను కలవలేదు, బట్ ఐ హర్డ్ హీ హాజ్ వెరీ గుడ్ లైన్. కాకపోతే సిన్స్ ఐ డిడ్ మీట్ హిమ్ ఆర్ ఐ హావ్ సీన్ హిస్ లైన్ ఐ కాంట్ టాక్. నేను కాకపోతే ఇంకొక చాలా చాలా మంచి బ్రీడర్ ని కలిసానంటే హుంబర్తో మొరాలెస్ పెద్దరాగలేదు. ఆయన కూడా ఒక 75 ఏళ్ళు పైన ఉంటాయి. ఈయన పెరు ఆ ఒక టైంలో ఆర్మీ జనరల్ యొక్క కొడుకు. ఈయన లైన్ స్పెషాలిటీ ఏంటంటే పెద్దరాగలే, అంటే మన చెవులకి తెల్లగా ఉంటాయి కదా ఆ లైన్ ఈయన స్పెషాలిటీ. ఈయన దగ్గర మంచి నేను షామోల్ చూశాను, మంచి అసీల్స్ చూశాను, మంచి ఓల్డ్ ఇంగ్లీష్ నెమల్ రంగులో ఉండే ఓల్డ్ ఇంగ్లీష్ గేమ్ ఫౌల్ ఈయన దగ్గరే చూశాను. చాలా చాలా మంచి బ్రీడ్. ఈ స్పెషల్ లైన్ ఈయన తయారు చేసి పెద్దరాగ్లీ అనేవి, ద ఫైనల్ అవుట్పుట్ వచ్చి చాలా హెవీ బర్డ్స్ ఉంటాయి, 10.5-11 pounds ఉంటాయి. ఇవి కూడా కొద్దిగా పచ్చకాకి, అంటే తెల్ల చెవులు ఉన్నవి, సేతువులు కూడా ఉన్నాయి, డ్యాగులు ఉన్నాయి, కానీ ఎక్కువ కొద్దిగా పచ్చకాకి కలర్ వైపు ఉంటాయి. ఇవి చెవులు తెల్లగా ఉండి ఇది ఆయన సిగ్నేచర్, పెద్దరాగ్లీ సిగ్నేచర్ ఆ లైన్. చాలా చాలా మంచి ప్లేడర్. ఆన్ అన్ యావరేజ్ ఇఫ్ యూ డిడ్ నాట్ విన్ మేబీ యూ విల్ బి ఇన్ ద ఫస్ట్ ఆర్ సెకండ్ రన్నర్ అప్ పొజిషన్.
సో ఆయన ఈ నాకు ఒకసారి కూర్చోబెట్టి హీ ఎక్స్ప్లెయిన్ మీ ఎవ్రీథింగ్ హౌ వి కేమ్ అప్ టు హిస్ లైన్. సో ఈయన ఎండ్ ప్రొడక్ట్ పెద్దరాగులే కాకుండా దాని ముందర లైన్ ఒకటి ఉంటుంది విచ్ 75% పెద్దరాగులే. సో అసలు పెద్దరాగులే కన్నా దానికి కూడా చెవులు తెల్లగా ఉంటాయి, కానీ సైజ్ చిన్నగా ఉంటుంది. వాటిని అన్నింటిని షామో నుంచి ఓఏజ్ నుంచి మిక్స్ చేసి వస్తే వచ్చింది బిగ్ పెద్ద పెద్దరాగులే. Once in a while, he mixes his line back to the 75 to change the blood line anamata kodiga ala chaala chaala manchi birds in degara unnai. Nen meeku you should see this pictures chaala baaguntai and I am going to send you some pictures. Tarvata nen ingoka manchi breed nu kalsanu ante Juan Diego Gonzalez Vigil. He has good line ఇన్ ఫామ్ కూడా నేను వెళ్ళటం జరిగింది. హియర్ ఫామ్ బ్యూటిఫుల్ లొకేషన్ లో ఉంటుంది ఇన్ ఫామ్. హీఈస్ ఆల్సో వెరీ మచ్ ఇన్ టు హార్స్ బ్యాక్ రైడింగ్ అండ్ హీ ఇంపోర్టెడ్ ఈయన స్విట్జర్లాండ్ నుంచి పేర్ ఆఫ్ జాత మేకలు ఇంపోర్ట్ చేసుకున్నారు. ఈయన కూడా యానిమల్ లవర్, వాళ్ళ వైఫ్ ను కూడా కలవటం జరిగింది. వెరీ నైస్ ఫ్యామిలీ, వెరీ వెరీ నైస్ గై విత్ గ్రేట్ హాస్పిటాలిటీ, చాలా మంచి మనిషి. ఈయన ఈయన లైన్ వీళ్ళ ఫాదర్ దగ్గర నుంచి వచ్చిందండి. వీళ్ళ ఫాదర్ పేరు మర్చిపోయాను నేను, వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి ఈ లైన్ వచ్చింది దీనికి. వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి గాట్ వెరీ గుడ్ అసీల్ లైన్. సో నేను ఆయన కలిసినప్పుడు ఈ అసీల్ లైన్ నేను యూజ్ చేసి ఐ వాంట్ నేను నా ఇప్పుడున్న బర్డ్స్ ని కొద్దిగా సైజ్ పెంచాలనుకుంటున్నాను. ఇప్పుడున్నవి సరిపోవట్లేదు, నాకు కావాల్సిన యాంగిల్ అండ్ కటింగ్ స్కిల్స్ వచ్చినాయి, బట్ నేను విత్ సైజ్ పెంచాలని 3-4 ఇయర్స్ లో రెడీ అయిపోతారు ఆయన విత్ హిస్ లైన్ దట్ హీ వాంట్స్. ఈయనది అమెరికన్ తో క్రాసింగ్ ఉన్నాయి, అసీల్ తోటి ఉన్నాయి, షామోస్ తోటి ఉన్నాయి. ఈయనది విత్ మిక్స్ బ్లడ్ మంచి మిక్స్ బాస్కెట్ ఆఫ్ లైన్, చాలా మంచి లైన్స్ ఉన్నాయి ఆయన దగ్గర. సంకరాలు చేసేటప్పుడు బ్రీడర్స్ చూసే ముఖ్యమైన లక్షణాలు ఏమిటి? పెరు నుంచి వచ్చిన, ఫిలిపీన్స్ నుంచి వచ్చిన ఇతర బ్లడ్ లైన్ల సంకరం వల్ల మన కోడలో జరిగే లాభం ఏమిటి? వాళ్ళు అక్కడ చూసేది ఏంటంటే వాళ్ళ బర్డ్ అంటే స్పీడ్ వచ్చేది ఓల్డ్ ఇంగ్లీష్ అండ్ అమెరికన్ కటింగ్ ఎబిలిటీకి అమెరికన్ తోటి వాళ్ళు చూస్తారు. సిన్స్ ఆల్రెడీ వాళ్ళ నేటివ్ అంటే అది నేచర్ లో అక్కరైన లైన్ కాదు కదా జిఎన్పి, అది మన దగ్గర నుంచి ఓఈజి అలాగే అమెరికన్ మిక్స్ చేస్తే వచ్చిన బ్రీడే పెరుగు రోస్టర్స్ కదా. సో వాళ్ళకి ఆల్రెడీ ఆ కటింగ్ స్కిల్స్ అవి ఉన్నాయి కదా. మన దగ్గర నుంచి వాళ్ళు చూసేది ఏంటంటే మన అసీలు ఏంటంటే కొద్దిగా ఆలోచిస్తుంది, కొట్టే ముందరు కొద్దిగా పొజిషన్ చూసుకుని కాలు ఎలా వేస్తే అనేది మనది స్టెబిలిటీ కొద్దిగా ఉంటుంది. అలాగే మనకి బోన్ పవర్, మజిల్ పవర్ బాగుంటుంది కదా దాని గురించి. అలాగే మన హైట్ అంటే ఓవర్ ఎ కోర్స్ వాళ్ళు అమెరికన్ ఓఐజీ లేదంటే షామోస్ ఇట్లా మిక్స్ చేస్తే కొద్దిగా సైజ్ కొద్దిగా తగ్గే అవకాశం. సో అలాంటేటప్పుడు సైజు బోన్ మజిల్ కోసం వాళ్ళు ఏం చేస్తారంటే మన అసీల్తో మిక్స్ చేస్తారు. బట్ మీరు అడిగిన క్వశ్చన్ టు మనం ఇండియాలో ఏం చేయాలి అంటే ఎందుకు కోసం చేయాలి అంటే యాజ్ సచ్ మన కోళ్ళకి అయితే లోపం ఏం లేదు. దే ఫైట్ ఎస్పెషలీ ఈ మధ్య కాలంలో చాలా స్పీడ్ అయిపోయింది మనకున్న కోళ్ళు నాకు తెలిసినంతలో. బట్ ఏంటంటే ఫర్ యాడెడ్ దానికి వింగ్ పవర్ అంటే వింగ్ పవర్ ఎజిలిటీ స్పీడ్ జిఎన్పికి ఉంటుంది. మన దానికి ఏంటంటే మనకి మజిల్ పవర్, స్టెబిలిటీ అండ్ మన ఒకటి కాల్ కరెక్ట్ గా వేస్తే మరి మెల్ జారిపోయేలా వేస్తుంది కదా. సో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరూ కలిపేదంతా ఏంటంటే మనకి ఇండియాలో స్పీడ్ కోసం కలిపి స్పీడ్ కోసం కలిపేటప్పుడు యా దట్స్ రైట్, బట్ నువ్వు కలిపేది ఎక్కడి నుంచి వస్తుంది, అది ఏంటి, అది దానముఖం ఏమీ లేదా లేదంటే మంచి రెప్యూటెడ్ లైన్స్ నుంచి వచ్చిందా. ఐ వాజ్ షాక్ టు లిజన్. నేను ఏంటంటే అది నైట్ ఏదో చెప్పారు మీరు. మీరు బ్లాక్ నైట్ గురించి విన్నారా? అసలు ఆ కాన్సెప్ట్ ఉండదండి బ్లాక్ నైట్. అందులో నేను ఒకసారి చూస్తాను డర్బీ లైన్, డర్బీ విన్ అయిన బర్డ్ ఇదని మనకి ఇండియాలో ఎవరో ఫర్ సేల్ అనేదో పెట్టారు. అసలు డర్బీలో విన్ అయిన కూడా పెరిగివాడు ఫిలిపిన్ వాడికి అమ్ముడు, అలా అమ్మినోడు ఫిలిపిన్స్ వాడు ఇండియా వాడికి అసలు అమ్ముడు నిజంగా అయితే. సో యూనో యు పే అటెన్షన్ వెన్ అసలు నీ దగ్గర ఏముంది, నీకు ఏం కావాలి, ఇది నీకు కావాల్సింది ఆ లైన్ నుంచి వస్తుందా లేదా అన్నది మనం చూసుకోవాలి. అది డెఫినెట్ గా స్పీడ్ వరకు, యా స్పీడ్ వరకు వస్తుంది, బట్ ఆను పాను చూసుకోవడం అనేది దానికి రాదు. ఏదో మనం వచ్చేసి ఎగరేస్ కొట్టేసినట్టు కొట్టే అందులో కొన్నట్టు కటింగ్ ఎబిలిటీస్ ఉన్నాయి, నేను లేదని అన్ను కానీ, బట్ మనము ఎగబడిపోయి అంత కాదు. కానీ రెక్కల శబ్దం లేకుండా కటింగ్ ఏజర్జ్ ఉండాలంటారా?
కటింగ్ ఎబిలిటీ డెఫినెట్ గా ఉండాలి, కొన్నాళ్ళకి ఉన్నాయి లేదనుకోవడానికి లేదు, కానీ అలా అని చెప్పి మంది తీసిపారేసుకునేలా కూడా ఉండకూడదు అనేది నేను చెప్పేది. సో యా, మిక్స్ చేసుకోవచ్చు జస్ట్ వన్ రౌండ్ అండ్ రిఫైన్ చేసి చూసుకుని. అందులోనే మొన్న జరిగిన పందాలు నేను చూసినా కానీ, మొన్న పండగ ఉన్నప్పుడు చూసినా కానీ కొద్దిగా పెరుగు బాగానే కొట్టినాయి. అది మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మిక్స్ ఉన్నాయి కొట్టినాయి, అది కూడా మనం ఒప్పుకోవాలి. బట్ నేనేంటంటే మీరు అడిగిన క్వశ్చన్ ఇండియాలో మనం ఏం చూసుకోవాలంటే అవతల లైన్ ఏంటి. చాలా మంది నేను చూసాను పిల్లలు అమ్మేస్తున్నాము, గుడ్లు అమ్ముతున్నాము, అది ఇట్ డెంట్ సౌండ్ రైట్ టు మీ, నాకు అది కరెక్ట్ అనిపించలేదు. అండ్ ఐ హోప్ఫుల్లీ యూ ఆల్సో అగ్రీ విత్ దాట్. బట్ యా, నేను చూసిందంటే బీ కేర్ఫుల్ విత్ వాట్ యూ వాంట్ టు డూ. మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తారు, డబ్బులు పెడతారు, అన్నిటికన్నా ముఖ్యమైనది మీ లైన్. అది అది పోతే యూ కాంట్ రీప్లేస్ ఇట్. అలాగే అన్నిటికన్నా ఇంకా సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, టైం. 4-5 ఇయర్స్ మీకు పట్టేస్తుంది. సో నేను ఇందాక చెప్పిన ఒటేరు ఆయన లైన్ ప్రెజర్ ప్రెజర్ చేయడానికి తీసుకునే జాగ్రత్తలు కానీ, లేదంటే నేను చెప్పిన హుంబర్తో మొరాలెస్ ఆయన ఏ ప్యాషన్ తోటి ఆ లైన్ బ్రాటప్ చేసేది, మళ్ళీ పెద్దరాగులో ఇంకెక్కడ ఉండదు, ఆయన దగ్గర ఉండదు. సో వాళ్ళకి నేను అంటే దెర్ ఆర్ ఫ్యూ పాయింట్స్ బిఫోర్ ఐ కంక్లూడ్ దట్ ఐ వాంట్ టాక్ అండ్ నేను అప్పుడు మాట్లాడతాను. బట్ యా, మనం చూసుకోవాల్సిందంటే డెఫినెట్లీ యూ నీడ్ టు సీ ద హిస్టరీ, అది ఎవరి దగ్గర నుంచి వస్తుంది, దాని క్రెడిబిలిటీ ఏంటి అని అయితే మనం చూసుకోవాలండి. మన అసిల్ కత్తి కోళ్లకు పెరుగు పందెం కోళ్లకు మధ్య తేడా ఏంటి? అసలు కత్తి కట్టే విధానం తప్పంటారండి మందని, ఎందుకంటే నేను ఎప్పుడు చూసినా 10 పందాలు ఎక్కేస్తే 3 పందాలు కత్తి రూపైంది, మొని రూపైంది, అంటే సగం పందెం జరిగే కత్తి రూపైందని ఒక 5-10 మినిట్స్ వెయిట్ చేస్తే డెఫినెట్లీ వన్ రెండు కానీ ఒకటి కానీ డిసడ్వాంటేజ్ పొజిషన్ లోకి వెళ్ళిపోతుంది కదా. యూఆర్ డిస్టర్బింగ్ ద ఫ్లో. అక్కడ కత్తి మార్చడానికి కాన్సెప్ట్ ఉండదు. వాళ్ళు మనం కాలు కడతాం, మేబీ అంటే ఇది క్రిటిసైజ్ చేసే పాయింట్ కాదు, కానీ మేబీ మా వీఆర్ మనం ఎందుకు వెనకబడున్నాం అంటే మనకి లీగల్ కాదు కాబట్టి మనం వెనకబడున్నాం నేను అనుకుంటాను. వాళ్ళు వాడి కత్తి చూస్తే అదే ఒక్కొక్క కత్తి $30-$40 యావరేజ్ ఉంటుంది. అది మళ్ళీ ఎక్కడ మెక్సికో నుంచి తయారు చేయించో 18x10 స్టెయిన్లెస్ స్టీల్ తోటి వాడి తీసుకొస్తారు, అది చేయించి తీసుకొస్తారు. వాళ్ళు కాటాకు కడతారు, వాళ్ళు డింకి అదే స్పోర్ ఉండే దగ్గర అంటే కాట ఉండే దగ్గర కడతారు. మనం అరికాలు కడతాము, అదే ఒక్కొక్కసారి మన కోడి కాలు రెండో కాలుకి తగిలే అవకాశం ఉంది. మన నైఫ్ చాలా ఇన్ఫీరియర్ టు వాట్ దే ఫిలిపినోస్ కానీ పెరూవియన్స్ కానీ, టు దట్ మ్యాటర్ ఎక్కడ వాడినా కానీ మన మంచి కత్తి వాడతారు. మనది ఈ 10 పందాలు జరిగితే 3 పందాలు మధ్యలో మనీ రూపైంది కత్తి రూపైంది అని అవుతారు, అది కరెక్ట్ కాదు. సో మంచి కత్తి ఉండి కాటా కట్టేసినా మంచిదే అవుతుంది మనం. ఐ థింక్ ఇట్స్ టైమ్ వి చేంజ్ ఇట్. దట్స్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. అక్కడెక్కడ నేను అన్ని పందాలు చూసాను, అలాగే సోషల్ మీడియాలో నేను చూసాను, ఎక్కడ మీరు చూస్తుంటారు కదా ఎప్పుడు ఏదైనా కత్తి రూపిందని ఎత్తడం చూసారా మీరు ఫోన్? అలా అంతే, అది దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. మిగతాది దెబ్బలాడి తేడా. దానికి మనకి మనది ఇలా 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 అనుకుని మనం చూసి కాల్ వేయడానికే చూస్తుంది మనకు. మన దాంట్లోని నెక్ హిటర్స్ ఉన్నాయి, అలాగే కింద నుంచి కాలు కింద కొట్టేవి, కాళ్ళు కింద నుంచి తన్నేవి లో హీటర్స్ ఉన్నాయి, అలా ఉన్నాయి. స్పీడ్ హీటర్స్ అన్ని దాంట్లో ఉన్నాయి కానీ, బట్ ద వే మనం యూజ్ చేసే నైఫే రాంగ్ అండ్ వెరీ మిడీవియల్ అనిపిస్తుంది. మనం ఎప్పుడో పురాతన కాలంలో ఉంటాయి అన్నట్టు అనిపిస్తుంది. ఇట్స్ టైమ్ వి చేంజ్ ఇట్. రిగపటో వాంగ్ గురించి మాట్లాడుకున్నాం కదా మనం, ఆయన హీ హాస్ గాట్ గ్రేస్ అండ్ హెన్నీస్. హెన్నీ అంటే మన పర్ల టైపు, హెన్నీ అంటే కాకిలా ఉండి కొద్దిగా మెడ దగ్గర కానీ ఈ మీద కానీ కొద్దిగా అలా ఉండి, అది మళ్ళీ అశ్రింపు తాకుండి రేరుకున్నట్టు తాకుండి కొద్దిగా నెమలి ఈకలు 4 ఉన్నట్టు ఉంటాయి అది. అలాగే ఇంకొక మంచి బ్రేడర్ వచ్చి మాసిమిలియానో అమాడియో. ఆయన బ్రేడర్ కన్నా ఎక్కువ హీ బ్రాట్ ఈ ఇన్హెరిటెడ్ అదర్ లైన్స్ ఫ్రమ్ వెరీ గుడ్ బ్రేడర్స్ హూ ఆర్ నో లాంగర్. సో అని చేత ఆయన దగ్గర కూడా కొన్ని మంచివి ఉన్నాయి. అలాగే ఇంకొకరిని చెప్పడం మర్చిపోయింది నేను, కార్లోస్ ఫెర్నాండెస్ టోల్. ఈయన దగ్గర వీళ్ళ చిన్న దగ్గర నుంచి వచ్చిన లైన్ ఐ థింక్ కార్లోస్ చెప్పడం, చిలే నుంచి అర్జెంటీనా నుంచి తీసుకొచ్చారు 1960s లో. ఇది ఈ లైన్ ఇంకా ఉంది, దీనికి జుట్టు పైన 7 కొండలు పలుచుకోవచ్చినట్టు కాకుండా కొయ్యక్కర్లేదు ఉంచొచ్చు అనమాట, అలా ఉంటది. అది ఆ లైన్ పేరు, యా దాని పేరు కార్తావ్య అని ఇప్పుడు చూసాను, కార్తావ్య అని అది ఆ లైన్ ఉంది. అది కాకుండా ఇంకా చాలా లైన్స్ ఉన్నాయి. ఇన్ హీ హాస్ గాట్ గుడ్ పోయిజ్ ఆల్సో. మన పందప్రాయులకు మీరిచ్చే సూచనలు ఏమిటి? మొనాళ్ళ గురించి పెరుగు బ్రీడర్లు ఏమనుకుంటున్నారు? సో ఇవన్ దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది బ్రీడర్స్ ఐ నో అండ్ హూ ఐ మెట్.
బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఏంటంటే నేను ఒక్కటి చెప్పవలసింది ఏంటంటే ఇందాక చెప్పినప్పుడు మనకి లీగల్ కాకపోవటం వల్ల వీఆర్ ఫార్ బిహైండ్ కొద్దిగా కొన్ని ఆటలు అనిపిస్తుంది కానీ ప్లీజ్ బి కేర్ఫుల్, మీరు దేంతో ఏం మిక్స్ చేస్తున్నారో అది చూసుకోండి. వాళ్ళు చాలా అటెన్షన్ పే చేస్తారు, మన దాంట్లోనే పే చేసే వాళ్ళు ఉన్నారు, అందరూ చేయరు నేను అన్నా. సో దట్ ఈస్ ఇట్ ఈస్ హై టైమ్ వీ డూ దాట్ ఆల్సో. మనం అది ఒక జాగ్రత్త అయితే డెఫినెట్ గా మనం పెట్టుకోవాలండి. ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ ఛానల్ ద్వారా ఏంటంటే నన్ను చాలా మంది పాపం వాళ్ళు బ్రీడర్స్ ఏంటి ఇంతమంది ఇండియా నుంచి మమ్మల్ని రీచ్ అవుతున్నారు, చాలా క్వశ్చన్స్ అడుగుతారు, ఫొటోస్ అడుగుతారు, ఫొటోస్ పంపిస్తే మళ్ళీ వీడియోస్ అంటారు, కొద్దిగా ఏంటి ఇదంతా అన్నట్టుగా ఉంది. సో బీ కేర్ఫుల్ విత్ హూ యూఆర్ ట్రైంగ్ టు రీచ్. మేబీ ఒకసారి ఆలోచించండి మనం ఎక్కువ అడుగుతున్నామో ఏంటని. చాలా మంది నాకు ఒకసారి అయితే రెగబట్టు చూపించారు ఫోన్ లో, కొన్ని కొన్ని టన్నుల కొద్ది ఇన్ఫర్మేషన్ ఉన్నాయి దగ్గర, దే ఆర్ ఆస్కింగ్ ఆల్ సార్ట్ ఆఫ్ క్వశ్చన్. సో అదొకటి కొద్దిగా వాచ్ చేసుకోవాలి మనోళ్ళు. పెరుగు బ్రీడర్ల మధ్య పందాలు ఎలా జరుగుతూ ఉంటాయి? చాలా డిసిప్లైన్ గా ఉంటారు వాళ్ళు, వాళ్ళు పందాలు వేసుకుంటారు. అగైన్ దాని రీజన్ మనకు అలా ఉండకపోవడం కారణం ఇల్లీగల్, అందరికి కొద్దిగా ఓవర్ ఎంతూజియాస్ట్ గా ఉంటారు బికాస్ వన్స్ ఇన్ ఏ ఇయర్. సో వాళ్ళకి ఈ అంటే మనలాగే ముందుగా ఒప్పుకున్న వాళ్ళు ఉంటారు, ఒప్పుకున్న వాళ్ళు అయితే చిన్న చిన్న ఆటల్లో వాళ్ళ ఫామ్స్ లోనే వేసేసుకుంటారు. లేదు ఛాంపియన్షిప్స్ టోర్నమెంట్ జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళు ముందుగా రిజిస్టర్ చేసుకుంటారు. రిజిస్టర్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఒక పాంఫ్లెట్ ప్రింట్ చేస్తారు, ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎవరు నెగ్గి ఎవరు నెగ్గిన తర్వాత ఇంకొకళ్ళు ఎవరు అలా అని ఒక పాంఫ్లెట్ ప్రింట్ చేస్తారు. సో యూనో పందెం జరిగినప్పుడు వాళ్ళు డైరెక్షన్ చూడరు, రైట్ లెఫ్ట్, లెఫ్ట్ సైడ్ ఎవరు పందెం పుంజుని వదులుతున్నారు, రైట్ సైడ్ ఎవరు బ్రీడర్ పేరు కోడి పేరు అలా వేసి వదులుతారు. ఇంకా ఎవరైతే మధ్యలో రిఫరీ ఉంటారో ఆయన మాటే, ఎత్తుళ్ళు మధ్యలో ఉంటాయి బట్ కత్తి మార్చడం అనేది ఉండదు. బయట అక్కడ పందెం కాసేవాళ్ళు మిడిల్ మెన్, దే విల్ బి షౌటింగ్ యూనో పందెం గురించి. యు గెట్ గుడ్ ఫుడ్, గుడ్ బియర్, యూ కెన్ మంచి లైవ్ మ్యూజిక్ కూడా ప్లే చేస్తారు, దట్ ఈస్ వన్ థింగ్. పందెం అయిపోయిన తర్వాత పెద్ద టోర్నమెంట్ అంటే నేను కార్లోస్ చెప్పిన రెండు బర్రెల్లోకి నేను వెళ్ళాను. లైవ్ మ్యూజిక్ ఉంటుంది లేదంటే రికార్డెడ్ మ్యూజిక్ ఉంటుంది. లైవ్ మ్యూజిక్ ఉందంటే ఆబ్వియస్లీ ఇట్స్ బిగ్ రింగ్, బిగ్ పిట్. సో యా మంచి ఫుడ్ ఉంటుంది, యూ గెట్ స్నాక్స్, బియర్, కూర్చుని మ్యూజిక్ ఎంతో ఎంజాయ్ చేయొచ్చు. లీగల్ కాబట్టి ఇట్స్ ఆల్ పాసిబుల్, మనం అయితే ప్రిపేర్ కట్టాలన్నట్టు ఉంటుంది కదా. సో యా పెద్ద టోర్నమెంట్స్ అయితే ముందుగానే ఫ్లయర్స్ వెళ్ళిపోయి ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు ఎప్పుడు అనేది ఉంటుంది. అక్కడికి ముందు కోల్ తెచ్చేసి ఆ పిట్ కింద బోన్ల కింద ఉంటే అందులో పెట్టేస్తారు, ఉదాహరణ తర్వాత ఉదాహరణ తర్వాత ఇచ్చి. మన దగ్గర జరిగినట్టు జోడీ పందాలు పెడతారా? ప్రీ అగ్రీడ్ అయితే జోడీలని ఉండదు, వాళ్ళు వీళ్ళు వేసుకుంటా ఉంటారు. అదే ఆ కోడికి ఈ కోడికి అనేది నాకు తెలిసి జరగదు. ఓకే నీకు నాకు పందు, మనం 10 పందాలు వేసుకుందాం, ఎవరు ఎక్కువ విన్ అయితే అలా మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద జరిగి ఉంటే. బట్ టోర్నమెంట్ కు వచ్చేటప్పుడు అయితే వాళ్ళు దే సబ్మిట్ దేర్ ప్రొఫైల్, మేము ఇలా ఉన్నా, నేను పార్టిసిపేట్ చేస్తాను అంటే వాళ్ళందరినీ తీసుకుని దే పే ఫీ ఏదో ఉంటుంది వాళ్ళకి మెంబర్షిప్ పరిన, దాన్ని బట్టి యూనో పాంప్లెట్ లీఫ్లెట్ ప్రింట్ చేస్తారు. అది కూడా వెరీ ఆర్గనైజ్డ్ గా ఉంటుంది. సో అనౌన్స్ చేస్తారు, వాడి నచ్చిన కోడు వాడు తెచ్చుకుంటాడు, వీడు నచ్చిన కోడు వీడు తెచ్చుకుంటాడు, అందులో నెగ్గినోడు ఈ గోస్తుంది నెక్స్ట్ లెవెల్. సో వీళ్ళందరూ అయిపోయిన తర్వాత ఆఖరికి క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనాలే, ఫినాలే అని ఫినాలే నెగ్గినోడు అక్కడ. ఇందులో నెగ్గినోడు ఇంకా టోర్నమెంట్ పెద్దదైతే యూనో ఇప్పుడు మే లో స్టార్ట్ అవ్వాలి ఒక టోర్నమెంట్. బట్ ఇప్పుడు అక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి అండ్ ఇది కూడా కోవిడ్ కూడా ఎక్కువగా ఉంది కానీ, బట్ మామూలుగా అయితే మే జూన్ లో స్టార్ట్ అయ్యి గోస్ ఆల్ ద వే టు డిసెంబర్. నేను చెప్పినట్టు దట్స్ $300,000 ఫస్ట్ ప్రైజ్ ఫర్ విన్నర్. బట్ చాలా మంది పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి ఇట్ గోస్ ఆన్ మల్టిపుల్ లీగ్స్. పెరుగు నుంచి పుంజుల దిగుమతి కష్టమా తేలిక? లీగల్ గా తెచ్చుకోవాలి అంటే ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ తెచ్చుకున్నా ఇట్ డజన్, ఎందుకంటే జస్ట్ ఒక ట్రాన్సిట్ కే నాకు తెలిసి లీగల్ గా పర్మిట్స్ తెచ్చుకోవడానికి పర్ బోర్డు నాకు తెలిసి 5,000-6,000 ఇట్స్ నాట్ వేయబుల్. అండ్ అంత కష్టపడి వచ్చాక సర్వైవ్ అవుతుందని గ్యారంటీ ఉండదు కదా, అదొకటి. అండ్ వచ్చిన వెంటనే మన క్లైమేట్ కి నేను చాలా తట్టుకోవట్లేదు అన్నది అయితే మీరు డెఫినెట్ గా ఎక్స్పీరియన్స్ అయ్యారు, సో యు నో మోర్ దెన్ మీ. బట్ ఐ లాస్ట్ మై హోల్ లైన్ ఫర్ దట్స్ అనదర్ స్టోరీ. కానీ నాకు తెలిసి ఇట్స్ నాట్ ఈజీ అండి, ఇట్స్ వెరీ టఫ్. అండ్ తీసి తీర వచ్చాక కూడా ఆ మనీకి అది వర్తా లేదా అన్నది వాళ్ళు ఏం పంపుతారో మనకు తెలీదు. ఇట్స్ నాట్ ఎ వైయబుల్ ఆప్షన్.
లీగ్ మధ్యలో గాయాలైన కొడిని ఫైనల్ వరకు కొనసాగిస్తారా? ఆ నెక్స్ట్ దానికి అది రెడీ అయితే, ఎందుకంటే వాళ్ళు చాలా పెద్ద నైఫ్ వాడతారు కదా, వాళ్ళకి ఆ సర్వైవ్ అయ్యి మళ్ళీ వాళ్ళు పిల్లలు తెప్పించి, అలాగే మనకి ఏది ఏంటంటే నెగ్రోడ్ కోజా తీసుకుంటారు, అక్కడ అలా ఉండదు, అయిపోయిన తర్వాత ఎవరికోడు వాళ్ళు పట్టుకుపోతారు, ఎంతైనా సరే ఎవరికోడు వాళ్ళు పట్టుకుపోతారు. మన కోళ్ల పెంపకందారులకు, బ్రీడర్లకు విలువైన సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ. బాయ్ బాయ్.